హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు ట్రక్లాక్స్. ప్రజెంట్ వచ్చేసి వైజాగ్ లో ఉన్న సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను, బయ్యవరం విలేజ్. అయితే ఫ్రెండ్స్, మళ్ళీ కింకర్లు ఉడికి వచ్చాము. ఆల్రెడీ వీడియో ఉంది కాబట్టి అందుకని వీడియో తెలియదు ఫ్రెండ్స్. రెండు రోజులు మాత్రం వీడియోలు రాదు. వేరే ఎక్కడైనా వేరే చోట ఎక్కడైనా పెడితే మాత్రం కంపల్సరీగా వీడియో తీస్తాను. అదే వీడియో తీస్తే బాగుంటుందని తెలియదు ఫ్రెండ్స్. వేరే ఎక్కడైనా ఆదిలాబాద్ అయినా కరీంనగర్ అయినా వరంగల్ అయినా ఎక్కడైనా పెడితే మాత్రం కంపల్సరీగా వీడియో తీస్తాను వేరే చోట ఎక్కడైనా. అయితే ఫ్రెండ్స్, లోకల్ ట్రిప్లు కాకుండా లాంగ్ ట్రిప్లు వద్దాం అనుకుంటున్నా, అంటే లాంగ్ తిరిగే బైకులు బండి ఎద్దాం అనుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్, మీరు కనుక సపోర్ట్ చేస్తే మాత్రం కంపల్సరీగా చేస్తాను, మంచి మంచి వీడియోలు తీస్తాను. ప్లీజ్, చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మాత్రం ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, మా బండి ఇక్కడే. వీడియో కొంచెం లేట్ అవుతుంది. ఈ వీడియో మాత్రం రేపు అప్లోడ్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అంటే ఇక్కడ నుంచి అనకాపల్లి 10 కిలోమీటర్లు ఉంటుంది. అనకాపల్లి నుంచి వైజాగ్ 20 ఉంటుంది. మొత్తం ఇక్కడ నుంచి వైజాగ్ 30 కిలోమీటర్లు. వైజాగ్ వెళ్ళి మళ్ళీ బొగ్గులు ఉడికి తీసుకెళ్ళి మళ్ళీ నాగరం సిమెంట్ ఫ్యాక్టరీకైనా సాగర్కైనా మళ్ళీ పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీకైనా మళ్ళీ అంటే దాచేపల్లి సైడ్, ఉదయనగర్ సైడ్ మళ్ళీ అల్లినోడికి పంపుతారు. అందుకనే రొటీన్గా వీడియో ఎందుకని తీయలేదు ఫ్రెండ్స్. ఇంకా వేరే చోట ఎక్కడైనా మాత్రం ట్రిప్ ఉంటే మాత్రం కంపల్సరీగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ నౌ.